టీమిండియాలో చాలామంది ఆటగాళ్లకు ఇంగ్లాండు లో నిర్వహించే ది హండ్రెడ్ బాల్ క్రికెట్ లీగ్ లో పాల్గొనాలని ఉందని ఆ జట్టు పరిమిత ఓవర్ల సారధి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు తాజాగా ఓ క్రీడా ఛానల్లో ఇంగ్లాండ్ మాజీ సారథి నాజర్ హుషయాన్ తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హండ్రెడ్ లీగ్ గురించి భారత్ లో చర్చించామని అయితే చాలా మంది టీమిండియా ప్లేయర్లకు అందులో ఆడాలని ఉందన్నాడు అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఇతర లీగుల్లోనూ ఆడాలని టీమిండియా వాళ్ళు కోరుకుంటున్నట్లు మోర్గాన్ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్లు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకున్నా అక్కడ సాంప్రదాయ తెలుసుకోవాలన్నా చాలా ఇష్టం వారికి ది హండ్రెడ్ లీగ్ తో పాటు ప్రపంచ జరిగే ఇతర లీగ్ లోను పాల్గొనాలని ఉందని వాళ్ళు ఆడితే ఆయా లీగులకు అదనపు విలువ పెరుగుతుందని అయితే ఇలాంటి లీగులతో కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ లీగుల కారణంగా కొన్ని దేశాల అత్యుత్తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నాయని అది ఆందోళన కలిగించే అంశమని ఆటలో ఏమాత్రం కొత్త మార్పులు రావట్లేదని మనం ముందుకెళ్లే కొద్ది కొత్తగా ప్రయత్నించాలని ఈ నేపథ్యంలోనే ఐసీసీ వాటిపై దృష్టి సారించాలని మోర్గా వివరించాడు ది హండ్రెడ్ అనేది వంద బంతుల క్రికెట్ లీగ్ గత ఏడాది ఇంగ్లాండు ఈ టోర్నీని నిర్వహించాలని భావించింది కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు దీంతో ఈ ఏడాది నిర్వహించాలని భావిస్తుంది ఇంగ్లాండు